హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. మరో పొలిటికల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్ఎంపీ కొత్తపల్లి గీత గారు. ఆవిడతో మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ మన ద్వారా మీడియా ముందుకు వచ్చారు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఏంటి ఇన్ని రోజులు ఏం చేశారు? ప్రెజెంట్ కొత్తపల్లి గీత గారి స్టేటస్ ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడని అనుకుంటాను. ఎందుకంటే నా లైఫ్ చూస్తే మీకు పాలిటిక్స్ వాజ్ నెవర్ మై బ్రెడ్ అండ్ బటర్ నార్ మై వే ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ లైక్ పాలిటిక్స్ ఇస్ అ చోజన్ కెరీర్ బికాస్ 10 మందికి హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఇంతకుముందు కూడా బ్యూరోక్రెటిక్గా పనిచేశాను మీకు తెలుసు. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 5 ఇయర్స్, 2014 to 2019 సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు చాలా సాటిస్ఫాక్టరీగా పనిచేశానని చెప్పాలి. ఎందుకంటే ఉన్న ఎంపీస్ అందులో హైయెస్ట్ అటెండెన్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మొత్తం పార్లమెంట్లోనే టాప్ 20లో నిలిచాము. అదే కాకుండా చాలా విషయాల్లో కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి మనకి అరకుకి గ్లాస్ ట్రైన్ తెచ్చుకోవడం అయితేనే, రోడ్స్ అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనే, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఫండ్స్ అయితేనే, సబ్ప్లాన్ నిధులు అయితేనే, ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది. సో 5 ఇయర్స్ సాటిస్ఫాక్టరీగా ముగించాము. మీకు అందరికీ తెలుసు నేను పార్టీ పెట్టాను తర్వాత, అది దట్ వాజ్ వన్ లెర్నింగ్ లెసన్ ఫర్ పాలిటిక్స్. సో నో రిగ్రెట్స్, తప్పులు అందరం చేస్తాము, అది కూడా ఒక చిన్న మిస్టేక్. ఆ తర్వాత పార్టీని బీజేపీలో మర్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక లీడర్షిప్ అన్నది కేంద్రం కింద పనిచేయడం వలన లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంకా ఇంకా కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది పబ్లిక్ లైఫ్లో అన్న ఉద్దేశంతో నేను పార్టీ మర్జ్ చేయడం జరిగింది. ఈ 2 ఇయర్స్గా చెప్పాలంటే యాక్చువల్లీ ఆఫ్టర్ ఎంపీగా నా కెరీర్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మీడియా ఇంటర్వ్యూ ఇవ్వడం. ఎందుకంటే చాలా ఈ 2 సంవత్సరాల్లో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మనకు కూడా చూస్తూనే ఉన్నాం కోవిడ్ సిచ్యువేషన్ మొత్తం ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసేస్తుంది. మన ఇండియాయే కాదు, మొత్తం అన్ని విధాలుగా ప్రపంచం మొత్తం సఫర్ అయ్యింది. సో ఈ టైంలో నిజంగా ప్రజాప్రతినిధిగా ఉండుంటే నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ప్రజల్లో ఉండడం అన్నది సెన్ పర్సన్ చేయాలి. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ప్రతినిధిగా లేను కాబట్టి ఇక్కడుండి కూడా చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లోనే కాదు, రాజమండ్రిలో కూడా నాకు ఉన్న ప్లేస్ ఉంది. అండ్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంటూ ఉంటాను. తర్వాత చాలామంది అభిమానించే యువకులు అయితేనే, యువసేనాను ఫామ్ అయిన వాళ్ళు అయితేనే, మన పార్టీలో ఇంతకుముందు జనజాగృతిలో వర్క్ చేసిన వాళ్ళు అయితేనే, వీళ్ళందరూ కూడా వాళ్ళ సహా సహకారాలు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. కరోనా టైంలో చాలామందికి వీళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి రైస్ అని, వెజిటబుల్స్ అని, తర్వాత వాళ్ళకి ఆర్థిక సాయం అని చేసి రావడం జరిగింది. సంతృప్తికరంగా యాక్టివిటీస్ అన్నీ సాగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినట్టు ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం బహుశా నా లైఫ్లో ఈ కోవిడ్ టైంలో స్పెండ్ చేసినంత టైం ఎప్పుడు స్పెండ్ చేసి ఉండదు. సో కోవిడ్ కూడా మీకు మంచి పని చేసింది అనుకో ఒక రకంగా? కోవిడ్ కూడా నా వరకు మంచి పనే చేసిందని చెప్పాలి. బట్ జీవితంలో యూనో ఈ కోవిడ్ అన్న సిచ్యువేషన్ వల్ల చాలామంది ఆత్మీయులు కోల్పోవడం జరిగింది. అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా క్లోజ్, అంటే బ్లడ్ రిలేటివ్స్, అంటే ఫస్ట్ మా బ్రదర్ వాళ్ళ అల్లుడు చనిపోయారు, తర్వాత అది కూడా 35 ఇయర్స్. సో యంగ్స్టర్స్ చాలామంది మా కుటుంబంలో ఉన్న వాళ్ళు చనిపోయారు. దట్స్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. కాకపోతే ఇంకా అందరూ ఫేస్ చేసినట్టే ఈ పరిస్థితులు ఫేస్ చేయవలసి వచ్చింది. అందుకనే తరచుగా నేను కూడా సోషల్ మీడియాలో రావడం అయితేనే, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా ప్రజలకి ఏమి అంటే అప్రమత్తంగా ఉండడం తప్పితే వేరే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం జాగ్రత్తగా లేకపోతే గవర్నమెంట్స్ కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు, భగవంతుడు కూడా ఏమీ చేయలేరు. సో మన చేతుల్లోనే ఉంది జీవితం. సో ఈ కోవిడ్ టైం నేర్పించింది ఏంటంటే మనం అశ్రద్ధగా ఉంటే మాత్రం డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేర్చుకున్నాం. ఓకే. సో ఈ జనరేషన్కి మాత్రం అది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఇన్సిడెంట్ వాళ్ళకి. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ లైఫ్ని ఒక డిసిప్లిన్ పద్ధతిలో మార్చుకోవడానికి కూడా ఐ ఫీల్ కోవిడ్ అన్నది లైఫ్ సీరియస్నెస్ నేర్పించింది. సో మొత్తం మీద ఇప్పుడు ఇందాక మీరు మాటల్లో అన్నట్టు జనజాగృతి పార్టీ పెట్టడం,
సో ఇది చిన్న తప్పు అయింది కొన్ని నేర్చుకున్నాను అని కూడా అన్నారు ఎప్పుడు పెట్టారు మేడం పార్టీ అది 2018లో పెట్టారు 18లోనే పెట్టారు అంటే 14 తర్వాత ఎలక్షన్స్ తర్వాత 2018లోనే 2018 ఆగస్టులో అనౌన్స్ చేశారు అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పార్టీ పెట్టి ముందుకు వచ్చారు ఆ పార్టీ నడపడానికి గాని పార్టీని వాళ్ళు ఆ పార్టీని గెలుపొందించడానికి గాని చాలా కష్టపడారు సో అంటే మీరు ఏ ధైర్యంతో పెట్టారు మేడం అంటే లైక్ అంటే आलोचन नादे नेने इप्पटिवरकु लेडी फोकस्ड एंपी वर्क का कांस्टिट्यूएंसी पनचे सरपोट स्टेट मतलब चला रकर समस्या मन चूस्ना इप्ड वाईसीपी गानी लास्ट टाइम टीडीपी चाला तप्पुल जरिगिनाई इप्पुडु वाईसीपी चाला तप्पुल जरुगुतुन्नाई कामन मैन की एक्कड़ा अवकाश उंडट्लेदु सो बीसीज कामन पीपल इन्वॉल्व चेसी टीम फॉर्म अय्यि मंचि उद्देश्यं तोटि मुंदुकु वेल्ते डेफिनेटली चेयगलमु अनि नम्मानु नेनु आ नम्मकं तोटे नेनु पार्टी पेट्टडं जरिगिंदि काकपोते पार्टी पेट्टाक रियलैज अय्यिंदि एंटंटे ఒక గోల్ ఉంటే సరిపోదు దానికి చాలా ఫ్యాక్టర్స్ కూడా అనుకూలించాలి పార్టిక్యులర్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గాని దేశంలో గాని ఉన్న బలవంతుల మధ్య అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా మనం ఏ మాత్రం జంగుల్ లోకి దూరంగా లేము అంటే ఎవరైతే బలవంతుడో వాళ్ళే గెలవగలరు అంతే గాని మనం ఇంటెన్షన్ క్లియర్ గా ఉంటే చాలదు చాలా వేరే వేరే ఆస్పెక్ట్స్ కూడా ఉండాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం మన సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్ముతామో అదే సిద్ధాంతంతో మనతో పాటు నడిచేవాళ్ళు కావాలి 90% ఆఫ్ ది పీపుల్ రాజకీయాలు అంటే ఎట్లా చూస్తున్నారు అంటే ఇప్పటికి కూడా అదొక డబ్బులు సంపాదించే ఒక మార్గమను లేకపోతే ఒక ఫేమ్ నేమ్ రావాలని చూస్తున్నారు తప్పే నిజంగా ప్రజాసేవ చేయాలి దీనిలో మనకి ఈ హ్యాపీనెస్ ఉంది అని అనుకుని అదే సిద్ధాంతంతో ముందుకి మనతో పాటు నడవగలిగేవాళ్ళు లేరని చెప్పట్లేదు ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందికి ఆ బలం మళ్ళీ ఏదన్నా ఇప్పుడు మీకు తెలియందే ఉంది రాజకీయాల్లో అంతా కూడా అన్లెస్ డబ్బులు చేతిలో ఉంటే కానీ డబ్బులు అంటే ఐ మీన్ హ్యూజ్ మనీ ఉంటే కానీ రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితి అంటే నేను ఇప్పుడు వరకు నేను రాజకీయం చేస్తుంది ఏంటంటే ఒక పార్టీ షెల్టర్లోనే ఉన్నాను అదే కాకుండా రెండోది ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాను కాబట్టి అరకు ప్రాంతంలో ఈ రోజుకి కూడా డబ్బులన్నీ మేజర్ రోల్ ప్లే చేయవు కానీ స్టేట్ అంతా అలా లేదు ఎందుకంటే అరకు ప్రాంతంలో ట్రైబల్స్ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా అంత కరప్ట్ అవ్వలేదని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా రిప్రజెంటేషన్స్ తెచ్చేవారు కానీ నాకు ఇది కావాలని ఎప్పుడు రాలేదు వాళ్ళు మా ఊరికి ఇది కావాలి మా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలి మా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి మా ఊరికి లైబ్రరీ కావాలి అని పబ్లిక్ ఇష్యూస్ మీద వాళ్ళు అడిగేవారు తప్పితే నాకు ఇది కావాలని అడిగేవారు కాదు వేరాజ్ ఇతర ప్రాంతాలు నేను ఇప్పుడు ఈ పార్టీ పెట్టాక ఇతర ప్రాంతాలు చూశాను కదా నాకేంటి అని ఆలోచించేవాళ్ళు తప్పితే 10 మంది కోసం ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో అంటే నాకు అనిపించింది నా వల్ల కాదేమో ఇంత ఎందుకంటే అంత ప్రెషర్ నేను తీసుకోలేను నేను ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉండాలని లేదు ఓకే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఓకే అంటే ఆ పార్టీ పెడదాం అనుకున్నప్పుడు కానీ పార్టీని ప్రకటించిన తర్వాత కానీ మీ ఇంట్లో నుంచి కానీ మీ సన్నిహితుల దగ్గర నుంచి కానీ ఏమన్నా అన్నారా మనకెందుకు ఇవన్నీ ఇంట్లో వాళ్ళు అంటే నేనేం చేసినా మా ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడకుండా అయితే చేయను మా హస్బెండ్ అయితే ప్రతి విషయంలో కూడా ఈరోజు వాట్ ఎవర్ ఐ ఆమ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ అది దేర్ ఇస్ నో డినైల్ ఎందుకంటే ఆయనే కానీ సపోర్ట్ చేయకపోతే నేను ఎంపీగా కాదు కదా ఎంపీటీసీగా కూడా వెళ్ళాను బికాస్ హీఈస్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ నాట్ ఓన్లీ మెంటల్ ప్రతి విషయంలో కూడా నాకు హీఈస్ ఆఫ్ మై ఒక మెంటర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక గైడ్ లాగా ఉంటారు సపోర్ట్ చేస్తారు అండ్ పిల్లలు అంటారా మా అబ్బాయి మా అమ్మాయి ఒక మాట అన్నారు మీకు ఏం చేయాలనుకుంటే చేసుకో మమ్మీ మీకు ఏమీ లేకపోతే మేమే పోషిస్తాం పర్వాలేదులే అని సో ఉన్నదంతా నువ్వు ఖర్చు పెట్టేస్తున్నా పర్వాలేదు అన్నంత ధైర్యాన్ని ఇచ్చారు సో నా స్ట్రెంగ్త్ అంతా ఈరోజు నా ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీ అంటూ లేకపోతే నేను ముందు అడిగేయకపోతున్నా ఇక వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలామంది నాకు ఈ విషయంలో చెప్పడం జరిగింది ఏంటంటే నువ్వు ఈ పార్టీ అన్నది నువ్వు భరించలేవు నువ్వు అనుకున్నంత ఫెయిర్గా లేరు ఇక్కడ చాలా ఇబ్బందులు పడతావు వద్దు అని చెప్పిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నాకు కొంతమంది పార్టీ పెట్టి బాధపడ్డ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో శ్రీరాములు గారు ఉన్నారు ఆయన కూడా వాళ్ళు మీకు బేసికలీ మా కమ్యూనిటీయే ఓకే
ఆయన కూడా చాలా ధైర్యం చేసి పార్టీ పెట్టారు. ఒక టైంలో కొన్ని సీట్లు గెలిచారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ బీజేపీలోనే మర్జర్ చేశారు. ఆయన కూడా సిస్టర్ వద్దు, ఇది చాలా డేంజరస్ గేమ్, మీకు తెలియదు, జనాలు మీరు అనుకున్నట్లేరని చెప్పారు. చాలామంది చెప్పారు, కానీ అదొక మొండితనంతో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదన్నా అనుకుంటే చేయకపోతే నిద్రపడుతుంది. సో మంచో చెడు ఐ హావ్ టేకెన్ ఎ కాల్ ఫస్ట్. మనం ఒక స్టెప్ వేస్తే తర్వాత మంచో చెడు తెలుస్తుంది కదా. ఓకే ఓకే, చెడు అయితే ఎనీ హౌ వి హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఇంకా ఫ్యూచర్లో ఆలోచన రాకుండా ఉంటుంది. అంటే కొత్తపల్లి గీత గారు పార్టీ పెట్టి కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు అనేది అప్పట్లో బాగా నా దగ్గర అన్ని కోట్లు ఉండుంటే అట్లీస్ట్ కొన్ని సీట్లు గెలుద్దామేమో. ఒకటి డెఫినెట్గా నేను ఈ పార్టీ పెట్టడం వల్ల చాలా నేర్చుకున్నాను. నేను అంత అమౌంట్ అయితే స్పెండ్ చేయలేదు. ఎందుకు స్పెండ్ చేయలేదు అంటే 2018 పార్టీ అనౌన్స్ చేశాను, కానీ నాకు 2018 అంతా హెల్త్ బాగా. సో ఆ కారణంగా నేను టూర్ చేయాలనుకున్నది కానీ, నేను యాక్చువల్లీ ఖర్చు పెట్టి జనాల్లోకి వెళ్ళాలనుకున్నది కానీ నేను చేయలేకపోయాను ఆ టైంలో. సో ఒక రకంగా చెప్పాలంటే నా హెల్త్ బాగాలేకపోవడం వలన ఏమన్నా కొన్ని డబ్బులు మిగిలి అని చెప్పొచ్చు ఒకటి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పాపం సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన ఎంత తిరిగారో చూసాము. అంతా తిరిగి అంత సెలబ్రిటీ అయి ఉండి ఆ స్టేటస్ ఉండి జనాలు ఫాలోయింగ్ ఉండి కూడా మన ఎలక్షన్స్లో ఏమైందో మనం చూసాం. ఆయనతో నేను ఒక నిమిషం కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఏమీ చేయలేదు నేను. అండ్ ఎలక్షన్స్ టైంలో కూడా ఇన్ఫ్యాక్ట్ నా హెల్త్ ఇంకా అంత కూడా బాగాలేదు. ఏదో మొండితనంతో కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ అయిపోయిందేమో ప్రజల మీద. లేదు, ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది, డెఫినెట్గా ఒక కొత్త లీడర్షిప్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అని అనుకుని నేను పార్టీ పెట్టడం జరిగింది. అదే మొండితనంతో అసలు తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది, పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ ఇయర్ పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయలేదు, 1 ఇయర్ అయ్యింది. నేను 10 రోజులు తిరిగి పార్టీ ఎలా గెలిచేస్తుందో అనుకోవడం అన్నది నాకే చాలా ఫులిష్గా తర్వాత అనిపించింది. ఎందుకంటే 10 డేసే తిరిగాను, 10 డేసే క్యాంపెయిన్ తిరిగాను, అంతకు మించి తిరగలేదు. 10 డేస్లో ఏం చేయగలం? ఖచ్చితంగా మాట్లాడితే మీరు అన్నారు 1 కోటి రూపాయలు అని, నేను ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. ఏం పోస్టర్ కూడా వేయకుండా ఎలా ఓట్లు పడితే? ఓకే, 2018లో పార్టీ పెట్టారు కదా మేడం, 14లో అంటే మామూలుగా బేసిక్గా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చిన్న కింద స్థాయి నుంచి అలా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటారు, కానీ 2014లో మీరు వైసీపీలో జాయిన్ అవ్వటం, ఫస్ట్ టైమే ఎంపీగా గెలవటం, సో ఒక ఒక రకంగా మీరు ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారని చెప్పుకోవాలి ఆ పరిస్థితుల్లో. అలా ఏం లేదండి, చాలామంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయ్యారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ రవీంద్ర బాబు ఉన్నాడు, ఫస్ట్ టైం వచ్చిన వాడు అయ్యాడు, చాలా మంది ఉన్నారు అలాగా. ఇంకా బీజేపీలో అయితే చెప్పనక్కర్లేదు ఎంతమంది ఉన్నారు అట్లా. కానీ అది కాదు, బేసికల్లీ ఏంటంటే మా ఫాదర్ కలెక్టర్గా చేశారు, ఆయన చాలా సర్వీస్ చేశారు ట్రైబల్ ఏరియాలో, అది నాకు బ్యాక్గ్రౌండ్. రెండోది, నేను డిప్యూటీ కలెక్టర్గా ఉన్నా కూడా ట్రైబల్ ఏరియాలో కంటిన్యూస్గా ఏదో ఒక సర్వీస్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళతో టచ్లో ఉన్నాను. ఒక థాట్ ఉందో లేదో చెప్పలేను, కానీ డెఫినెట్గా అయితే ట్రైబల్ ఏరియా మొత్తంలో గీతా సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆల్మోస్ట్ ఇదంతా రాకముందే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని, కొంచెం మెడికల్ ఎమినిటీస్ అని, హెల్త్ క్యాంప్స్ అని కంటిన్యూస్గా కండక్ట్ చేస్తూ అక్కడ ఎంతో కొంత, అంటే భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత ఎంతో కొంత మనం ఎలాగా వి హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే అది గవర్నమెంట్ సంబంధం లేకుండా మీ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టి, గవర్నమెంట్ తో ఎప్పుడు సంబంధం? సో మొత్తం మీద ఒక చిన్న సైజు గవర్నమెంట్ నడిపారు మేడం మీరు అక్కడ. అంటే చిన్న సైజ్ గవర్నమెంట్ అని కాదు, కానీ మనకి చేతనైన, ఎందుకంటే ఎవరైనా సరే వి హావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ వాట్ గాడ్ హాస్ గివెన్ us. సింపుల్, ఆ పోటీ చేస్తానో లేదో అని తెలియనప్పుడు కూడా చేశాను. సో 2013లో నాకు ఈ అవకాశం వచ్చి పోటీ చేయాలనుకున్నప్పుడు ఎవరెవరైతే నా దగ్గర అప్పటి నుంచి వాళ్ళు నాకు వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాలంటీర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఈ సర్వేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ దే ఫౌండ్ అప్ ఇంటూ ఎ టీమ్. ఆఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉంది, అప్పట్లో కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మనకి అగేన్స్టే. 2013లోనే అసలు నేను పార్టీతోటి అసలు జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు నరకం అనుభవించానని చెప్పాను. అంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పార్టీ వాళ్ళే? లేదు, నేను ఇబ్బంది పడింది మాక్సిమం వైఎస్ఆర్సీపీ వాళ్ళతో, అదర్ పార్టీస్. ఓకే, అంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు? అంటే ఏ రకంగా అంటే నన్ను అవమానించడం. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను, నాకంత తెలియదు, వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్. సో ఏదైనా మీటింగ్ వెళ్తే కావాలని స్టేజ్ మీదకి కూడా పిలవకపోవడం, అవమానించడం, అసలు నువ్వు ఎందుకు పనికి రావు అన్నట్టు బిహేవ్ చేయడం, రాజకీయాలు ఇలాగే ఉంటాయమ్మా అని చెప్పడం. అండ్ ఏమి నాకైతే కారణం ఏమనిపించింది అంటే అరకు ప్రాంతంలో బాక్సైట్ చాలా ప్రామినెంట్, 90% ఆఫ్ ద లీడర్స్ ఈ బాక్సైట్లో ఇల్లీగల్ మైనింగ్లో ఉంటారు.
నేను బ్యూరోక్రటిక్గా కూడా పనిచేశాను అండ్ నాకైతే నాలెడ్జ్ ఉంది అన్న ఉద్దేశంతో రేపు పొద్దున్న నేను హర్డిల్ అవుతాను అన్న ఒకే ఒక్క కారణం నాకైతే కనిపించింది. అంటే ఇవన్నీ చేస్తే ఇవి వదిలేసి వెళ్ళిపోతుంది, అవమానిస్తే ఎవరైనా సెల్ఫ్. దానికి మా హస్బెండ్ ఏమనేవారంటే రాజకీయాల్లో ఇవన్నీ కామన్, నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు కొత్తగా అనిపిస్తుంది, నువ్వు గెలువు నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, గెలిచిన తర్వాత అంతా ఓకే అవుతుంది, డోంట్ వరీ అని అనేవారు. సో అదే అనుకున్నాను నేను, బట్ గెలిచిన తర్వాత కూడా ఏమీ సరిగ్గా అవ్వలేదు, అది సేమ్ ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. గెలిచిన తర్వాత అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం మేడం. సో గెలవక ముందు గురించి కానీ చూసుకుంటే కొంతమంది అయితే ఎలా గెలుస్తా చూస్తాం అని కూడా ఛాలెంజ్ కూడా చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, సో వైసీపీ నుంచి మీకు ఆఫర్ వచ్చిందా, లేకపోతే అక్కడ వైసీపీ క్యాడర్ బాగుందని మీరే జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ వెళ్ళారా పార్టీలోకి? లేదు, అప్పుడు యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాజ్, నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మా హస్బెండ్కి సునీల్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్ ఉన్నారు. ఓకే, సో ఆయనతోటి మాట్లాడినప్పుడు తను పోటీ చేస్తానన్నారు కదా, ఏమైంది అని ఆయన అడగడం జరిగితే తను ఇంట్రెస్ట్ ఉంది ఇట్లాగా అరకు చేద్దామని. నేను ఏం ఆలోచించామంటే అప్పుడు మా హస్బెండ్ నేను ఆలోచించాను ఏంటంటే ఇదొక కొత్త పార్టీ, లాట్ ఆఫ్ స్పేస్ ఉంది, బేసికల్లీ స్పేస్ ఉంది. ఇప్పుడు టీడీపీకి వెళ్తే మనకు 1 ఇయర్ బిఫోర్ టికెట్ కన్ఫర్మ్ లేదు, మనం పొద్దున్న అంతా కష్టపడిన తర్వాత లాస్ట్ మినిట్లో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అండ్ సెకండ్ థింగ్ వీఆర్ నాట్ వెరీ షూర్ అప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు యంగ్స్టర్ బేసికల్లీ, అండ్ అప్పట్లో నాకైతే అప్రోచబుల్గా ఉండేవారు. ఫ్రాంక్లీ ఇంకో విషయం కూడా చెప్తాం, నేను వైసీపీ క్యాడర్ నుంచి ఇంత ప్రాబ్లం ఎదుర్కొన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆయన ఒక్కరే నన్ను సపోర్ట్ చేసింది ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ. ఏనాడు ఈ రోజు వరకు మీరు చూడండి ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక మాట అన్నారు, ఎందుకంటే నేను చేసింది రైట్ అన్న విషయం ఆయనకి కూడా తెలుసు. అంటే ఏంటి మేడం అంత నమ్మకం ఆయనకి? నేను చేయలేదు, బేసికల్లీ తప్పు చేయలేదు. నేను ఐ ట్రై టు బి ఓపెన్, నేను రాజకీయాలు చేయలేదు, తప్పు చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను బలిపశు అయ్యాను వీళ్ళందరు చేసిన పనులకి, ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. సో ఆయన ఏ రోజు నన్ను కామెంట్ చేయలేదు, నేను కూడా ఏ రోజు నా టాపిక్ ఎక్కలేదు. అంటే ఇక్కడ మిమ్మల్ని కేడర్ అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, పార్టీ అధినేత సరైన చర్యలు తీసుకుని ఉంటే అవన్నీ తప్పించుకోవచ్చు. సరైన చర్యలు అంటే రోజు పొద్దున్న లేచిన నుంచి నేను వెళ్ళి కంప్లైంట్ చేయలేను. సో ఒక 5-6 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. 5-6 సార్లు ఆయన పిలిపించి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు పిలిపించి అమ్మాయి కష్టపడుతుంది ఎందుకు చేస్తున్నారు అన్న అట్లా చేయొద్దని చెప్పడం జరిగింది. బట్ ప్రాబ్లం ఏంటంటే అలా చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి ఆయన అదే పనిచేసేవారు. ఓకే, సో ప్రతిరోజు నేను వెళ్ళి కంప్లైంట్ చేయడం అనేది అదేమంటుందంటే మనం కంప్లైంట్స్ ఎప్పుడు రోజు చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఎంఐ మేనేజ్ చేసుకోలేకపోతుంది, రోజు వచ్చి నాకే చెప్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఐ డింట్ కంప్లైంట్ సో మెనీ టైమ్స్, నేను కంప్లైంట్ చేసినప్పుడల్లా ఆయన పిలిపించి చెప్పడం జరిగింది. మరి చెప్పిన వాళ్ళు అలా చేశారంటే నేను అది కూడా చెప్పాను, ఎవరైతే ఇదన్నీ చేశారో వాళ్ళందరూ తర్వాత పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. సో అంటే ఇప్పుడు చేస్తున్నారని చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కువయ్యాయి. సో అంటే అప్పట్లో ఎలా ఫేస్ చేసేవాళ్ళు? సో అంటే ఫస్ట్ ఏంటంటే నేను రాజకీయంగా వచ్చిందని కాదు, బ్యూరోక్రాట్ నుంచి వచ్చిందని నాకు నాలెడ్జ్ ఉంది. సో నేను 100% డిసైడ్ అయిపోయాను, వీళ్ళు ఏం చేసినా సరే నా క్యాడర్ నేను పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను. అందుకనే 2014లోనే నేను వైసీపీకి డిఫర్ అయినా కూడా తర్వాత కూడా నా వెనకాల ఎప్పుడు జనం తగ్గల, ఎందుకంటే ఎప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అదే వచ్చారు. ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఇంకా పార్టీలతో సంబంధం ఉండదు, అందరికీ చేయాలి. అవును మేడం, ఇట్స్ లైక్ సీఎం అంటే నాట్ వైఎస్ఆర్సీపీ, సీఎం అంటే స్టేట్కి సీఎం. అవును, అలాగా ప్రతి ఒక్కరు ఎంపీ అంటే స్టేట్కి ఎంపీ, ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి ఎంపీ, ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. అంతేగాని వైసీపీ వాళ్ళకి ఎమ్మెల్యే నేను, లేకపోతే టీడీపీ వాళ్ళకి ఎమ్మెల్యే నేను అన్నది పెట్టుకుంటే దట్స్ నాట్ డెమోక్రసీ. సో ఒక రకంగా చెప్పాలంటే నేను నా ఓన్ క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి అది యాక్చువల్లీ ఉపయోగపడింది. ఆ ఉపయోగపడడం వల్లే ఈరోజు నేను పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా అక్కడే వచ్చింది, లేకపోతే రాకుండా ఉండేవాళ్ళు. ఓకే, ఎందుకంటే వైసీపీకి సంబంధం లేకుండా ఒక క్యాడర్ అన్నది మనకి డెవలప్ అయింది. ఓకే, సో అంటే మీరు అన్నారు పార్టీ నుంచి గెలిచారు ఎంపీగా, సో అక్కడ కేడర్ ఉంది అండ్ కేడర్ ఇబ్బంది పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ వల్ల గెలిచారు, కానీ గెలిచిన వెంటనే బయటకు ఎందుకు వచ్చారు మేడం? ఇబ్బంది పడ్డాను కదా, చాలా చాలా చెప్పాను అండి. ఏంటంటే ఇంకా అవమానించడం అనేది నేను ఒకటి చెప్తాను, ఇంటిలో కన్నా తల్లిదండ్రులు ఒక బిడ్డను ఒక మాట అంటే వాళ్ళు భరించట్లేదు. ఈరోజు ఎంతోమంది భార్యాభర్తలే మనస్పర్ధలో చెడిపోతున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా. సెల్ఫ్ రెస్పెక్ట్ మించింది ఏదీ లేదు. ఎంపీ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా అవమానించి ఫోటోలు వేసి చాలా వల్గర్ కామెంట్స్ చేసి అట్లా చేసినప్పుడు మీరు అన్నప్పుడు పార్టీ అనేది ఒక షెల్టర్ లాంటిది, పార్టీ నుంచి ఎవరో ఒక గౌరవ అధ్యక్షురాలు ఆవిడ విజయమ్మ గారు
డెవలపర్ బయటకు వచ్చి మా ఇంటి మీద ఇలాగా తప్పు ఇలా మాట్లాడకూడదు అని ఒక స్టేట్మెంట్ వెళ్ళిపోతుంది. అదే మేడం, అప్పట్లో కొంచెం వాళ్ళ మీద కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద కూడా ఆడవాళ్ళ మీద వచ్చినప్పుడు అందరూ ఏకమైనప్పుడు అదే మేడం అప్పుడు మా చేత మాట్లాడించారు. మరి మా పార్టీ ఎంపీ మీద జరిగినప్పుడు బిడ్డతో సమానమే కదా అవును మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడారు అంటే వాళ్ళే చేస్తున్నారు నా మీద ఇలాంటివి అన్నది నాకు అనుమానం వచ్చే పరిస్థితి కల్పించారు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అని మించింది ఏదీ లేదు రాజకీయాలు ఇవన్నీ. దిస్ ఇస్ ఆల్ ఓన్లీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏంటంటే మనం నిజంగా ఒక సర్వీస్ మోటార్ వచ్చేందుకు చేయాలనుకుని చేస్తున్నాం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టయితే జీవితంలో ఏది చేయకూడదు అన్నది నా కట్టిసం. ఓకే, అంటే వైసీపీలో మహిళలకి భద్రత కానీ లేకపోతే మర్యాద కానీ అప్పుడు లేదు ఇప్పుడు కూడా నాకు ఓకే కన్ఫ్యూజన్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ బట్ డెఫినెట్గా లేడీస్ అయితే ఇప్పటికీ కూడా రాజకీయంగా పర్టికులర్లీ ఈ కొత్తగా వచ్చిన వైసీపీ అయితేనే అంటే కొత్తగా వచ్చినట్టే లెక్క 34 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ పక్కన పెట్టండి ఇప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో విమెన్కి సరైన ప్రాతినిధ్యం లేదు. ఉన్నా కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎట్టి పరిస్థితుల్లో దానికి వాల్యూ లేదు. ఓకే, ఎందుకంటే మేము విమెన్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాం అని ఇచ్చాం వాళ్ళ పవర్స్ ఎంతవరకు రెస్ట్ చేస్తున్నాను నాకైతే నేను ఇప్పటివరకు అయితే వాళ్ళ పవర్స్ కరెక్ట్గా ఉపయోగిస్తున్నట్టు నేనైతే చూడలేదు. ఎందుకంటే ఒక మినిస్ట్రీ ఇచ్చారంటే దానికి సంబంధించి ప్రతిదీ వాళ్ళు తీసుకునే నిర్ణయాధికారం అనుకుంటారు. ఆ నిర్ణయాధికారం ఉందా అంటే ప్రజలే దానికి ఆన్సర్ చెప్తారు. అంటే పదవులు పేరుకు మాత్రమే అంటారా, అధికారం వేరే వాళ్ళ చేతిలో. ఓకే ఓకే మేడం, మీరు చెప్పారు లైక్ అరకులో చాలా బాగా చేశాను నాకంటూ పార్టీతో సంబంధం లేకుండా జనాలు ఉన్నారని చెప్పేసి, కానీ మీ మీద వచ్చిన న్యూస్లు కానీ చూస్తే అసలు కొత్తపల్లి గీత అరకు ఎంపీనా అరకు గెస్ట్ అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి, ఇంక్లూడ్ మీ దాకా కూడా వచ్చుంటాయి. అక్కడ జనాలు కూడా సో ఆవిడ మాకు కనిపించింది చాలా తక్కువ, సో చేసింది ఏమీ లేదు, సో వాటర్ ప్రాబ్లమ్స్ ఏదో అక్కడక్కడ తీర్చింది కానీ బోరింగ్ పంపులు వేయించింది కానీ మాకు చేసింది ఏమీ లేదు కొత్తపల్లి గీత అని వాళ్ళ. సో మొత్తం మీద మీరు ఏమంటారు దీని మీద? మన ఇద్దరం ఒకసారి అరకు టూర్కి వెళ్తాము, ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని ఫుల్గా కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తున్నారంటే అరకు ఎంపీగా ఇప్పటి వరకు ఎవరెవరు చేశారు అన్న పేర్లు అడిగితే మీరు కరెంట్ సిట్టింగ్ ఎంపీతో సహా ఎవరి పేర్లు తెలియదు ఎక్సెప్ట్ కొత్తపల్లి గీత. అసలు నాకు సంబంధం లేని వాళ్ళు కొంతమంది వెళ్ళి జీకే వీధిలో ఒక హోటల్లో కూర్చొని భోజనం చేస్తుంటే ఆ హోటల్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళుగా మాట్లాడుకున్న మాటలు కొన్ని రికార్డ్ చేసి నాకు పంపించారు. ఏంటంటే ఇప్పుడు వరకు ఏజెన్సీలో ఎంపీ అంటే కొత్తపల్లి గీత గారే, ఆవిడ వేయించిన రోడ్లు కానీ చేయించిన ఇప్పుడు వరకు కనెక్టివిటీ కానీ చివరికి ఈ రోడ్డు కూడా ఆవిడే వేయించిందని వాళ్ళు చెప్పడం వీడియో రికార్డింగ్ నాకు పంపించారు. నేనంటూ తెలియని వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో కూడా లేరు. సెకండ్ థింగ్, ఒకసారి మేము ఒక క్యాంప్కి వెళ్తే నేను చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నాకు ఫొటోస్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తాను. షూర్ మేడం. ఒక ముసలి తాత బోచి పెట్టుకుని రెండు నిల్చున్నాడు. నేను లోపలికి ఒక ఇన్స్టిట్యూషన్కి లోపలికి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. బయట పోలీస్ వాడిని ఎవరు వచ్చారు లోపల అని అడిగారు. అంటే కొత్తపల్లి గీత గారు మీ ఎంపీ వచ్చారంటే తను సమాధానం ఏం చెప్పాడు, ఓ మా గీతం వచ్చిందా అని రా తాత ఫోటో తీసుకుంటావా అని. ఎవరితోటి? మా ఎంపీతో నేను ఫోటో తీసుకోవాలా? ఏమక్కర్లేదు, నేను రానక్కర్లేదు, ఆమె వస్తుంది నా దగ్గరికి చూడు, నేను ఇక్కడే ఉంటాను ఆమె వస్తుంది చూడు. ఎవరు నాకేం చెప్పలేదు. బయటికి రాగానే ఆ తాత అంత దూరంలో నించోవడం చూసి నేను వెళ్ళి భుజం మీద చేసి తాత పెన్షన్ వస్తుందా అంత బాగుందా అని అడిగాను. అతను దానికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు పిలిచి ఇది మా ఎంపీ అని నాకు అరుకులో ఉన్న పేరు అది. అపోజిషన్ వాళ్ళు నిందలేయాలనుకున్న వాళ్ళు ఏమి చేసిన వెళ్ళేస్తారు, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ బికాస్ నేను పూరి పాకల్లో కూడా కూర్చుని వాళ్ళతో పాటు వాళ్ళు వండుకుని అందాన్ని తిన్న రోజులు ఉన్నాయి. ఏ ఎంపీ బైక్లెక్కి తిరిగిన ఎంపీ ఎవరూ లేరు, నేను ఒకదాని తప్ప. ఇంటీరియర్ ఏజెన్సీ ఏరియాలో హామ్లెట్ విలేజెస్లో తిరిగాను, నక్సలైట్లకు కూడా భయపడకుండా. ఈరోజు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ పాడేరుకు చెందిన ఎంపీ ఆవిడ వెళ్తాదేమో అనుకోండి, నేను వెళ్ళిన చోట్ల నేను తిరిగినట్టు నా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు చరిత్రలో ఏ ఎంపీ తిరగలేదు. ఛాలెంజ్ ఛాలెంజ్. మరి ఎందుకు మేడం అవన్నీ అంత న్యూస్లు ఎందుకు వచ్చాయి? అక్కడ జనాలు పబ్లిక్ ఒపీనియన్స్ కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేలే చూపించాలనుకుంటారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేలే చూపించాలనుకుంటారు. సింపుల్ అదే కామెంట్స్ అంతే. లోకల్కి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు వరకు ఏ ఎంపీ అయినా అక్కడ గ్లాస్ బౌల్ వేయించగలిగారా,
డెబ్బై సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్లో, ఒక అందమైన గ్లాస్ బోగి ఒకటి వేయించుకొని చెప్పి ఎప్పటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంది. అసలు రోడ్లు ఎలా ఉన్నాయి చూసారా మీరు అంటే ఏజెన్సీలో, అసలు ఒక వెహికల్ వెళ్ళే పరిస్థితి ఉండిందా అని చెప్పింది. లేదు మేడం. 5,000 కోట్లు కేవలం రోడ్స్ తెచ్చుకోండి, 5,000 కోట్లు. అరకు కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు 500 కోట్లు కూడా ఎన్నడు రాలేదు. ఓన్లీ రోడ్స్కి 5,000 క్రోర్స్ తెచ్చుకున్నాం లాస్ట్. అది కాకుండా లంబసింగి డెవలప్మెంట్కి డబ్బులు తెచ్చుకున్నాం. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని మొత్తం దాన్ని డైవర్ట్ చేసేయడం జరిగింది కొన్ని, బట్ హెల్త్ ఎమ్యూనిటీస్ అయిపోయినాయి. మీరు అన్నారు బోర్వెల్స్ అని, బోర్వెల్స్ అని పక్కన పెట్టండి, 29 అంబులెన్స్లు ఇచ్చాం. అవును మేడం, అంబులెన్స్లు కూడా అంబులెన్సెస్, హెల్త్ ఎమ్యూనిటీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో గీజర్స్, ఎమ్యూనిటీస్, చివరికి ఎక్కడ మనుషులు చచ్చిపోతే పెట్టడానికి ఈ గ్లాస్ ఇది ఉంటుంది సార్, కూలర్, కూలెంట్, సవాల్ని రోడ్డు మీద పడేస్తున్నారు మేడం. కూలెంట్స్ లేవు పెట్టడానికి, మార్చరీ ఇది కావాలి అంటే అవి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు చేయాలో ఇసి నాకేం మ్యాజిక్ బ్యాండ్ లేదు. ఇలా అనగానే అరకు మొత్తం మారిపోయాను. గత 70 సంవత్సరాలు కిషోర్ చంద్ర దేవ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఆయన చేసిన దాన్ని సర్వీసెస్ కన్నా నేను 100% చేశాను. ఆయన 1% చేయలేదు సెంట్రల్ మినిస్టర్ గారు. నేను అరకుకు కాదు సెంట్రల్ మినిస్టర్, ఆయన మొత్తం నేను ఇండియాకి సెంట్రల్ మినిస్టర్ అన్నారు. వేరేజ్ నాకు అరకే కాన్స్టిట్యున్సీ, సో అరకు చేశాను. ఈ రోజుకి కూడా కొత్తపల్లి గీత అంటే అరకు అన్న ఇది మాత్రం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎందుకు వెళ్ళారు మీరు ఓటాన్ని ఎవరు అడిగారట, అదే మన ఇంత చేశారన్నారు కదంటే ఆవిడ మా దగ్గర నిలబడలేదండి, నిలబడలేదండి, నిజంగా నిలబడి ఉండుంటే ఎలా ఉన్నా నాకు తెలియదు. ఎందుకంటే కొత్త పార్టీ లోపలికి తీసుకెళ్ళలేకపోయాను, ఆ గుర్తు తీసుకెళ్ళలేకపోయాను. మొహం చూసి మనం వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. కాన్స్టిట్యున్సీ చాలా ఇంటీరియర్ కాన్స్టిట్యున్సీ, అందుకని నిలబడలేదు. సో ఒక రకంగా చెప్పాలంటే అరకు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళిందని నేను ఒకదాన్ని, ఇంకెవరు వెళ్ళరు కూడా, తర్వాత కూడా వెళ్ళరు నేను చెప్తున్నాను, నోట్ చేసుకున్నాను. ఓకే, నో ఎంపీ విల్ గో ఆఫ్టర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేసినప్పుడు కానీ తర్వాత కానీ ఏమేమి సమస్యలు గమనించారు మేడం అక్కడ అరకు ఏజెన్సీలో? ఒకవేళ మీ కాలపరిమితి ఇంకా ఉండుంటే ఇంకేం చేద్దాం అనుకున్నారు అరకు ప్రజలకి? అరకు ప్రజలకి ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ సస్టైన్, ఎందుకంటే వాళ్ళకి వనరులు ఉన్నాయి. కానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే పరిస్థితి అంటే ఫ్రీడమ్ మేనిఫెస్ట్. సో అరకు కాన్స్టిట్యున్సీలో చాలా తెలివైన పిల్లలు ఉన్నారు. నేను అక్కడికి పర్టికులర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సరిగ్గా లేదు, ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలన్నదే నా ప్లాన్స్. ఒకటి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, రెండు సెల్ఫ్ సస్టైనబుల్ గోల్స్, యూత్ ఎంపవర్మెంట్. ఆ ఏరియా బ్యూటిఫై అవ్వాలంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి. ఇవన్నీ వస్తే తప్పితే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తే తప్పితే అక్కడ బాగా ఉండే పరిస్థితి లేదు. నా టర్మ్లో మొత్తం 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించేసాను. ఏ విలేజ్ ఇప్పుడు కరెంట్ లేని విలేజ్ లేదు. నేను వెళ్ళేసరికి 3,000 విలేజెస్ పవర్ లేదు, బట్ 3,000 విలేజెస్ని కవర్ చేస్తాను. కొండల మీద ఎక్కడో హామ్లెట్ విలేజెస్ ఒక 5 6 అక్కడికి ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి మిగిలిపోయి, దానికి కూడా సోలార్ పవర్ ఇవ్వమని చెప్పి నేను ఒక చెప్పాను. అది అక్కడే అయిందో లేదో నాకు తెలియదు లాస్ట్ మినిట్లో. ఎందుకంటే మిగిలిపోయినవి కూడా కవర్ చేయాలి, ఎలా సోలార్ వాళ్ళు పెట్టడానికి ఒప్పుకోవట్లేదు లేదో తెలియదు అక్కడ ప్రజలకి. ఇప్పటికీ కూడా మిగతా ఏరియాస్లో కాకుండా అరకులో ఇప్పటికీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్కి ప్రాబ్లం ఉంది, మంచినీళ్ళకి ఇంకా ప్రాబ్లం ఉంది, హార్డ్ వాటర్, దానివల్ల రకరకాల సమస్యలు, హెల్త్ ఎమ్యూనిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవసరం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు, ఎక్కడ లేవు. ఈ కాన్స్టిట్యున్సీ దిస్ ఇస్ ద ఫస్ట్, ఇప్పుడు లడాక్ తర్వాత ఫస్ట్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఇంతకుముందు లడాక్ ఫస్ట్, ఇది సెకండ్, ఇప్పుడు లడాక్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ భద్రాచలాన్ని మొదలుపెట్టి అక్కడ ఒరిస్సా వరకు ఉంది. తెలంగాణ ఒక బార్డర్, ఛత్తీస్గఢ్ ఒక బార్డర్, ఒరిస్సా ఒక బార్డర్. సో ఇన్ని బార్డర్స్ని దాటుకుని మొత్తం మధ్యప్రదేశ్ నుంచి అసలు ఆ బార్డర్ని ఎవరు కవర్ చేయలేరు. 5 జిల్లాలు ఆల్మోస్ట్, అంటే ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడతారు, ఖమ్మంలోని 4 మండలాలు కలిసి ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. సో నేను ఎక్కడ తిరిగితే ఎవరికి తెలుస్తుంది? 40,000 విలేజెస్, కెన్ యూ ఇమాజిన్ 40,000 విలేజెస్, 100 విలేజెస్ తప్పని. సో ఇంపాసిబుల్, ఎవరికి తెలియదు. మనం తిరిగినా కూడా నాకు, నేను క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను 3 అవర్స్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే 12 అవర్స్ జర్నీ చేయవలసి వచ్చింది. అబ్బా, చాలా లాంగ్ ఉండేది మేడం.
అండ్ అతిథిగా రావడం అన్నారు మీరు మాట అతిథిగా కాకపోతే ఎవరు వెళ్ళలేరు అక్కడికి ఎందుకంటే లోపల ఉండే పరిస్థితి లేదు నక్సలైట్స్ వల్ల బయట ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళాలంటే ఇప్పటి వరకు ఏ ఎంపీ లేరు ఇక మీద కూడా ఉండలేరు ఇప్పుడు లోపల ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే ఎవరికి రీచబుల్ కాదు వైజాగ్ లోనే ఉండాలి రాజమండ్రిలోనే ఉండాలి విజయనగరంలోనే ఉండాలి సో నాలుగు పక్కల ఒక చిన్న చిన్న ఆఫీసెస్ లా పెట్టి జనాలు పెట్టి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చూసేటట్టు పెట్టి మన వ్యక్తుల్ని నాలుగు చోట్ల పెట్టడం జరిగింది సో కాన్స్టిట్యూన్సీ పరంగా చాలా పెద్దది కాబట్టి చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి అది స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి చేయగలం ఒక ఎంపీగానే అన్ని చేయలేము డెమోక్రసీలో ఎంత ఇంపార్టెంట్ అంటే సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి డిప్యూటీసీ నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇన్ని టైర్స్ ఉన్నాయి టైర్స్ అన్ని దాటాక ఎంపీ ఏం చేయాలి యాక్చువల్లీ ఎంపీ తిరగాలి అన్నది ఈ మధ్య కాలంలో మొదలు పెట్టారు ఒకప్పుడు ఎంపీ తిరగవలసిన అవసరం లేదు ఎంపీ డ్యూటీస్ ఏంటంటే వీళ్ళందరితో పని చేయించాలి వాళ్ళందరితో పని చేయించడం కూడా మన డ్యూటీ కాదు స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ ఓకే మన డ్యూటీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ పర్టికులర్ ఏరియాకి రావాల్సిన నిధులు తీసుకురావాలి ఆ నిధులు సక్రమంగా ఉపయోగపడుతున్నాయని చూడడం ఎందుకంటే 365 రోజుల్లో 120 రోజులు పార్లమెంట్ ఉంటుంది అందులో ఇంకొక 60 డేస్ సెంట్రల్ కమిటీస్ ఉంటాయి కమిటీ మీటింగ్స్ అటెండ్ అవ్వకపోతే మనం అసలు కంప్లీట్గా మనం మిస్ అయిపోతాం సో 120 రోజులు అది అటెండ్ అయ్యి సెంట్రల్ కమిటీ మీటింగ్స్ అటెండ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆబ్లిగేషన్స్ అటెండ్ అయ్యి అన్నీ అయిన తర్వాత యూ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 50 to 60 డేస్ నేను మొత్తం నా కెరీర్లో నేను యాక్చువల్లీ లెక్క పెట్టాను ఎన్ని రోజులు నేను కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాను సంవత్సరానికి ఇంక్లూ పార్లమెంట్ ఉన్నా కూడా ఎన్ని రోజులు ఉన్నా కూడా పార్లమెంట్ అటెండ్ అవుతూ కూడా సాటర్డే సండే వచ్చి ఇక్కడ అటెండ్ అయింది కాబట్టి లెక్కేసుకుంటే యావరేజ్లో 130 డేస్ అయ్యి అటెండ్ అయ్యాను కాన్స్టిట్యూన్సీ ఇయర్కి ఎందుకంటే ఎవరు తిరుగుతారు అలా తిరుగుతారు పైన ఇలాంటి కాన్స్టిట్యూన్సీ సో అంటే తెలిసి ఎవరు కూడా 10 రోజులు కూడా తిరుగుతారు ఓకే ఓకే అదే మేడం ఇప్పుడు మీరు అన్నారు చాలా పెద్ద నియోజకవర్గం అది ఎంపీగా హ్యాండిల్ చేయడం కష్టమే కానీ 2014 వైసీపీ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఇప్పుడు చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు అప్పుడు కూడా ఉద్దండులు ఉన్నారు బట్ వాళ్ళందరినీ కాదని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వడానికి కారణం ఏంటి వేరే వాళ్ళు ఉన్నవాళ్ళు నాకు ఒక్కళ్ళే ఒకళ్ళు కాంపిటీషన్ ఉన్నారా ఆ స్టేచర్ ఉన్నవాళ్ళు అది కుంభరాంబాబు ప్రొఫెసర్ ఆయన ఎరుకుల కమ్యూనిటీకి చెందిన అండి ఎరుకుల కమ్యూనిటీ అసలు ట్రైబల్ ఏరియాలో లేదు ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు కూడా కాదు సో హీఈస్ నాట్ లోకల్ ఎయిడ్ కాదు అక్కడ మా ఫాదర్ది లోకల్ ఏరియా అరకు కాన్స్టిట్యూన్సీ మా ఫాదర్ నేటివ్ ప్లేస్ నేను పుట్టిందే కాన్స్టిట్యూన్సీలో సో దట్ ఈస్ మై కాన్స్టిట్యూన్సీ ఓకే లేడీ బ్యూరోక్రాట్ ఎడ్యుకేటెడ్ సో ఎవరైనా ఫస్ట్ చాయిస్ విల్ బి దట్ ఓన్లీ ఓకే అంటే అప్పుడు కూడా మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి సో వైసీపీలో ఉన్నప్పుడు కొంచెం ఎలక్షన్స్ టైంలో కూడా భారీగానే ఖర్చు పెట్టి కొత్తపల్లి గీత గెలిచిందని చెప్పేసి అది ఎంత వరకు ఖర్చు పెట్టలేదు పార్టీలో జాయిన్ అయినప్పుడు వైసీపీలో జాయిన్ అయినప్పుడు కాదు పార్టీలో జాయిన్ అవ్వడం వేరు బట్ ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి అప్పటికే ఎంపీటీసీ అయిపోయింది జడ్పీటీసీ అయిపోయినాయి సర్పంచ్లు అయిపోయినాయి మున్సిపాలిటీస్ అయిపోయినాయి ఈ ఎలక్షన్స్ అన్ని చూసుకుంటూ వచ్చాం పాదయాత్ర అటెండ్ అయ్యాం అన్ని అయ్యాం ఎలక్షన్ రోజున ఎవరైనా 10 రూపాయలు అడిగితే కూడా నా దగ్గర లేవు ఆ టైంలో అంటే ఎండ్ ఆఫ్ ద డే 1 ఇయర్ నుంచి నేను తిరగడం వల్ల ఈ గుర్తు కానీ నేను మనిషిని కానీ కంప్లీట్గా నోట్ అయిపోయాను నేను పార్టీని వదిలేసి నేను తిరగడం మొదలు పెట్టాను ఐ వెంట్ ఇన్ టు ది ఇంటీరియర్స్ బైక్లెక్కి లోపలికి వెళ్ళడం మాట్లాడడం జనాలతోటి సో ఆ ఇంటరాక్షన్స్ వల్ల ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎక్కడికక్కడ కంప్లీట్గా కేటర్ అన్నది ఏర్పడిపోయింది సో లాస్ట్ మినిట్లో 15 రోజుల్లో తిరగలిగేది లేదు ఖర్చు పెట్టేది లేదు ఓకే అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది పొలిటీషియన్స్ ని మీలా ఇంటర్వ్యూ చేసినప్పుడు సో వైసీపీ టాపిక్ వచ్చినప్పుడు చాలా మంది వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఇంత కొన్ని కోట్లు టికెట్ కావాలంటే కొన్ని కోట్లు కట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో మీరేం చెప్తారు కరెక్ట్ అంటారు అది మీరేమన్నా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ని 90% ఐ సపోర్ట్ చేశాను దట్ ఇస్ ద రియాలిటీ వేరే క్యాండిడేట్స్ దగ్గర తీసుకున్నారేమో అంటే నేను తీసుకున్న నేనేమి ప్రత్యక్ష సాక్షన్ కాదు నేను మాట్లాడకూడదు బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా సపోర్ట్ చేశారు వాళ్ళు ఎవరో ఎవరో డబ్బులు కట్టలేదు కట్టలేదు కట్టలేదని ఖచ్చితంగా చెప్పాలి ఓకే మేడం పార్టీలో నుంచి తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీకి రాలేదు
అది రాంగ్ అసలు కంప్లీట్లీ రాంగ్. అదే మేడం అదే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. టీడీపీకి రాలేదు అసలు. అదే అడుగుతున్నా మేడం కొంచెం ఒక్కసారి నా గ్యాప్ ఇస్తే నేను అడుగుతా మేడం క్వశ్చన్. అదే రాలేదు మేడం బట్ అదే బట్ బయట బయట చాలా మందికి మేడం ఇప్పటికీ కూడా లైక్ రీసెంట్గా నేను ఒక మా బ్యాచ్తో కూర్చున్నప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు సో కొత్తపల్లి గీత గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను సో అంటే ఆవిడ వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి ఇప్పుడు బీజేపీ కదా అన్నారు ఇద్దరు ఫ్రెండ్స్. సో ఏంటంటే వాళ్ళకి తెలియదు చాలామందికి కూడా అదే ఆ ఫేక్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యింది. సో కొత్తపల్లి గీత గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీలోకి జాయిన్ అయ్యారు ఒక స్టాండర్డ్ లేదు ఆవిడకి అని చెప్పేసి దానికి మీరు ఏం చెప్తారు అలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? తర్వాత కూడా చెప్పాను నేషనల్ మీడియా వాడికి చెప్పాను స్టేట్ మీడియా వాడికి చెప్పాను నేను టీడీపీలోకి వచ్చేటట్టయితే మీ అందరూ తెలుసు ప్రెస్ మీట్ పెట్టొస్తాను నేను రాలేదు అని తేటి చెప్పాను. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా చెప్పాను నేను ఏ పార్టీ ఉన్నాను జాయిన్ అవ్వదలుచుకున్నాను. జరిగినాయి మేడం పార్టీతో చర్చలు ఆయన మీతో మాట్లాడారు? జరగలేదు కానీ యాజ్ అన్ ఎంపీ సీఎం కలుస్తాం కదా అప్పుడు టాపిక్ వచ్చినట్టు చెప్పాను నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వనండి ఎందుకంటే ఒక ఎంపీగా నా డ్యూటీ ఇది కూడా చెప్తాను ఎందుకు ఎంపీగా నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని కూడా చెప్తాను. ఏదో ఎక్స్పెల్ అయిపోతాం పార్టీలోంచి జాయిన్ అయితే అన్న ఆలోచించలేదు. ఇంత గొడవ జరిగిన తర్వాత నేను పిఎం గారిని కలిసాను. పిఎం గారిని కలిసి ఆ రోజు చాలా డిప్రెషన్లో ఉన్నాను బికాజ్ ఇలాగ బ్యాడ్ ఫొటోస్ వేయడం ఎవరో సెక్స్ ఆర్టిస్ట్ని ఫోటో వేసి నా ఫోటో వేసి ఇష్టవర్షన్ రాయడం ఇవన్నీ చాలా అప్సెట్ అయ్యాను. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామని మంచి చేసి ఇలా అనిపించుకోవటం అవసరం నువ్వే చెప్తున్నావు కదా సెవెన్ డిస్ట్రిక్ట్స్ లో ఎవరు గెలవలేదు ఒకదాన్ని గెలిచాను వైఎస్ఆర్ సీపీ నుంచి అంటే జనాలు నిన్ను కూడా నమ్మారు కదా నిన్ను నమ్మే కదా ఓటేశారు ఫర్గెట్ పార్టీస్ గురించి మర్చిపో ఏ పార్టీలో జాయిన్ అవ్వదు నన్ను బీజేపీలో జాయిన్ అని అడగలేదు మోడీ గారు జాయిన్ అవ్వదు నువ్వు నీ పనులు చేసుకో యాజ్ అన్ ఎంపీ నీ పనులు చేసుకో వీ విల్ సపోర్ట్ యూ వాట్ ఎవర్ యూ నీడ్ కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలంటే అడుగు చేస్తాను అని చెప్పి సో ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ తో నేను ముందుకెళ్ళాను. నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్న ఆలోచన లేదు జాయిన్ అవ్వను లేదు కానీ నా పని చేసుకోవడానికి అంటే కాన్స్టిట్యూన్సీలో పని చేసుకోవడానికి నాకు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రాపర్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కన్విన్స్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా పార్టీ నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. బయటకు వచ్చేసాను అన్నారు కూడా కానీ నేను పార్టీ విషయాలన్నీ పక్కకు పెట్టేసి నేను ఎంపీగా పనిచేసుకోదలుచుకున్నాను అదే చేశాను. ఇంకా లోకల్ పార్టీ లీడర్స్ని కలిసాను అంటే లోకల్ పార్టీ లీడర్స్ని చాలాసార్లు ఇది మీరు కొంతమంది అడగండి చెప్తారు మినిస్టర్స్ టూర్లకు వచ్చినప్పుడు కూడా మినిస్టర్తో పాటు టూర్లో పార్టిసిపేట్ చేసి కూడా వాళ్ళ పార్టీ మీటింగ్కి వెళ్తాను అని చెప్పిన వెంటనే కార్ ఆఫ్ చేయించి దిగిన వెళ్ళి నా కార్ ఎక్కిన రోజులు ఉన్నాయి. నేను పార్టీ మీటింగ్కి ఎన్నడూ హాజరవ్వలేదు ఏ మహానాడుకు హాజరవ్వలేదు ఏ పార్టీ మీటింగ్ లోకల్ టీడీపీ మీటింగ్ కూడా నేను ఎన్నడూ హాజరవ్వలేదు. ఎలాగో పార్టీలో జాయిన్ అయ్యానంటారు పార్టీ మీటింగ్కి ఎన్నడూ హాజరవ్వలేదు ఎంపీస్ మీటింగ్ హాజరయ్యాను. ఎంపీస్ మీటింగ్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు. ఐ డెంట్ గో అండ్ అటెండ్ ఎనీ టీడీపీ మీటింగ్. ఏ మహానాడుకి వెళ్ళలేదు మహానాడుకి వెళ్తారు కదా అవును మేడం పార్టీలో జాయిన్ అయితే వెళ్ళాలి కదా తప్పదు కదా వెళ్ళకుండా ఊరుకుంటారా. సో నేను చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశాను ఆయన కూడా డ్రామా చేస్తున్నారని చెప్పాను స్పెషల్ స్టేటస్ డ్రామా అని చెప్పాను. నేను పార్టీ పెట్టాను పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టాలనుకున్నాను అందుకనే ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. పార్టీ పెట్టాలన్నది ఫస్టే డిసైడ్ అయ్యాను ఏంటి రాజకీయాలు ఆ మాత్రం నేను చేయలేను అని ఒక ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. అంతేగాని నేను పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే టీడీపీలో జాయిన్ అవ్వాలనుకుంటే పెద్ద విషయం కాదు కదా ఆలోచించవలసిందే ఉంది జాయిన్ అవ్వడానికి. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వాలని ఉద్దేశం లేదు జాయిన్ అవ్వలేదు. మరి బుట్టా రేణుక జాయిన్ అయింది ఏమైంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కదా వైసీపీకి ఆవిడ డైరెక్టే జాయిన్ అయింది కదా అందరికీ తెలుసు కదా ఏ ఆమె ఎందుకు కామెంట్ చేయలేదు. రీజన్ ఏంటంటే పర్లేదులే ఎస్టీఏ కదా ఏదో అనేయించుకోవాలి స్టెబిలిటీ స్టెబిలిటీ ఎంతమందికి ఉంది చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ వేసిన భిక్ష కదా మరి కాంగ్రెస్ పార్టీని ఎలా డిఫై చేశారు. ఇవన్నీ మాట్లాడటం చాలా బాగుంటాయి లాయల్టీ స్టెబిలిటీ ఇవన్నీ చాలా బాగుంటాయి కానీ నిజ జీవితంగా కొన్ని కొన్ని విషయాలు మనకు మనం కూడా కొంచెం వాల్యూ ఇచ్చుకుంటాం. ఎక్కడ ఆత్మాభిమానం దెబ్బతింటే అక్కడ బయటకు వస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా జనజాగృతి పార్టీ చేయలేకపోయాను, బీజేపీలో మర్జ్ చేశాను, 5 లక్షల మంది మెంబర్షిప్ చేశాను, 3 మంత్స్ పనిచేశాను, 5 లక్షల మంది మెంబర్షిప్ 3 మంత్స్లో చేయడం కూడా ఈజీ కాదు, బట్ స్టిల్ ఆ పార్టీ మర్జ్ చేశాను. బీజేపీ నేషనల్ పార్టీ 2 ఇయర్స్ అయింది పార్టీలో జాయిన్ అయ్యి, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని డైరెక్ట్గా వెళ్ళి పిఎం గారికి చెప్పొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను పార్టీలో ఎవరు రాస్తారు మొన్న సోషల్ మీడియాలో చాలా అసంతృప్తితో ఉన్నారు, గీత గారు పార్టీలో పదవి ఉండాలి, ఎందుకు ఇవ్వాలని పదవి కోసం నేను ఏం చేశానని పదవి ఇవ్వాలి, బీజేపీకి ఏం చేయలేదు, బీజేపీలో ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి నేను అసలు, సాధ్యమైనంత సర్వీస్ చేయాలని చూడాలి, పదవులు అక్కర్లేదు చేసేవాడికి, చేయని వాళ్ళకి కావాలి పదవులు, ఎందుకంటే డిస్ట్రిక్ట్ కార్డు వేసుకోవాలి, డిస్ట్రిక్ట్ కార్డుతో పని ఓకే సో చేయాలనుకుంటే ఎక్కడ ఉందో చేయగలం. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కానీ అంటే చిన్న చిన్న నాయకుల దగ్గర నుంచి కానీ లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కానీ మేము విన్నది ఏంటంటే మేడం, సో బేసిక్గా కొత్తపల్లి గీత గారికి కొంచెం పొగరు ఎక్కువ, అది దేనివల్ల వచ్చిందంటారు? తెలియనప్పుడు తెలియనట్టుంటాను, తెలియనప్పుడు ఈవెన్ బయట వెళ్ళే బెగ్గర తెలిసి కూడా నేర్చుకోవడానికి నేను రెడీ, తెలిసినప్పుడు తెలిసినట్టు ఉంటాము. రెండోది ఏంటంటే మనం చేసేది కరెక్ట్ అన్నప్పుడు ఆత్మవిశ్వాసం కానీ ఉంటాం, మనం చేసేది తప్పంటే భయపడుతూ చేస్తాం, దొంగతనం భయపడుతూ చేస్తాం, అంతేనా? అంతే మేడం, దొంగతనం చేయట్లేదు, విఆర్ బీయింగ్ ఓపెన్, చేయగలిగే చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, 10 మందికి మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చాం, చేయలేకపోయామా మర్యాదగా తప్పుకుంటాం, అంతేగాని మనకు అక్కర్లా, చిల్లర రాజకీయాలు చేయవలసిన అవసరమే లేదు అసలు. అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గ్యాప్ ఇచ్చారు అనుకుందాం మేడం, అరకు నుంచి సర్వీస్ చేస్తున్నారు, బట్ పార్టీ పరంగా కానీ ఒక పదవిలో కానీ లేరు కాబట్టి, సో అరకు నుంచి ఏమన్నా ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారా, మీరు కావాలి మాకు అని? చాలా కాల్స్ వస్తుంటాయి రోజుకి, నాకు ఒక 50-60 కాల్స్ వస్తాయి. ఓకే, ఇంకా మెసేజెస్ అంటారా, ఎవ్రీడే 300-400 మెసేజెస్ ఉంటాయి. ఓకే, సమస్యలు ఉన్నవాళ్ళు సమస్యలు చెప్తూ ఉంటారు, రండి మేడం ఒకసారి అని, నేను రాజమండ్రి వెళ్తే 1,200 రోజు కలుస్తూ ఉంటారు, ఏ అధికారం పవరు లేకపోయినా మీ లెక్క మీ లాంగ్వేజ్ లో ఏమి లేకపోయినా ఏమి చేయలేనని తెలిసి కూడా నేను ఏమి చేయలేనని క్లియర్ గా చెప్తున్నాను ప్రజలకు, ఎందుకంటే నేను ఇప్పుడు బీజేపీలో ఉన్నాను, నేను వైసీపీతో ఎవరితోటి ఏ పని చేయించలేను, మీకు కష్టం వచ్చినా నేను నిలబడలేను, ఎందుకంటే ఇప్పుడున్న వెంజన్స్ పాలిటిక్స్ లో వెండట అంతా కూడా ఎవరైతే మోరిపోతున్నారో వాళ్ళు తీసుకెళ్లి లోపల వేసేస్తున్నారు, అలా చాలా మంది జైలుకి వెళ్ళడం జరిగింది, బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది బీజేపీలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి మేము రిజైన్ చేసేద్దాం అనుకుంటాం పార్టీకి అంటే రిజైన్ చేస్తే చేసుకోండి మీ ఇష్టం, మనకు నిలబడే పరిస్థితి లేదు. అవును, సో బట్ స్టిల్ ఓన్లీ మారల్ సపోర్ట్ ఇవ్వగలరు, సో ఆ మారల్ సపోర్ట్ నేను అందరికీ అదే చెప్తున్నాను, మీరు మీ కళ్ళలో మీరు నిలబడండి, పార్టీకి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి, డోంట్ స్ట్రెచ్ బియాండ్ ద పాయింట్, డోంట్ కామెంట్, ప్రజలు అధికారాన్ని వైసీపీకి కట్టబెట్టారు, గుడ్ ఆర్ బ్యాడ్ ప్రజలకు అనుభవించాలి, అధికారం ఇచ్చిన తర్వాత రోజు పొద్దున్నేసి మనం ఎందుకు కామెంట్ చేయాలండి, ఓట్లేసిన వాళ్ళు తెలీదా ఇలా ఉంటుందని, సో డెమోక్రసీలో ప్రజలు మాట్లాడే తరుణం ఓన్లీ ఎలక్షన్ టైం, అంతేగాని రోజు పొద్దున్నేసి ధర్నాలు చేస్తే ఏం ప్రయోజనం లేదు, నేను ముందే చెప్తాను ఎలక్షన్లో ఓటేసినప్పుడు లేకపోతే ఏది వచ్చినా చేయాలండి, వాళ్ళు ఏం చేస్తే అది అనుభవించాలి, చంపేస్తే చచ్చిపోవాలి, సింపుల్, ఓటేసిన తర్వాత అంతే చంపేస్తే చచ్చిపోవాలి, సో వి డోంట్ హావ్ వాయిస్, మన కాన్స్టిట్యూషన్ మనకి ఓన్లీ పవర్ ఇచ్చింది మన నాయకులు ఎన్నుకోవడానికి, విఆర్ ఇన్ డెమోక్రసీ, మనం రోజు పొద్దున్న లేచి జెండా పట్టు కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు అన్ని ముసుకుని కూర్చోవాలి, దిస్ ఇస్ ద రియాలిటీ, హార్డ్ రియాలిటీ, అంటే ఎన్ని చేసినా కూడా చదువు. ఓకే మేడం, మీరైతే ఫుల్ క్లారిటీగా ఉన్నారు. ఓకే, ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్, ఫ్యామిలీకి సంబంధించింది, 2016లో ఒక భూ వివాదంలో మీ భర్త కిడ్నాప్ అని చెప్పేసి టీవీలో, సో అవన్నీ ఇప్పుడు రిజల్వ్ అయిపోయినాయి, రిజల్వ్ అయిపోయినాయి ఒకటి, రెండోది ఏంటంటే బిజినెస్ పరంగా చాలా ఉంటాయి కదా, మనము ఏమి ఇళ్ళకి కళ్ళాలేయడమే, ఏటీఎంలకు కన్నాలేసి తీసుకొచ్చి బతుకుంటుంది కదా, అవును మేడం, బిజినెస్ చేసేవాళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ రొటీన్లో జరిగాయి, అది టైం వచ్చినప్పుడు
అయిపోతుంది, కడతారు, క్లోజ్ అయిపోతాయి కొన్ని, కొన్ని ఇంకా పెండింగ్ ఉంటాయి. అవన్నీ బిజినెస్ పరంగా అంటే అదంతా సాల్వ్ మేడం ప్రాబ్లం. అప్పట్లో బాగా టీవీలో ఊదర కొట్టేశారు మీ పేరు. అందరూ బాగానే ఉంటారు, కలిసా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బాగానే మాట్లాడతారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఓకే. లోన్ కూడా క్లోజ్ అయిపోతుంది షార్ట్లీ, ఆల్రెడీ వన్ టైం సెటిల్మెంట్ జరుగుతుంది. ఓకే, క్లోజ్ అయిపోతుంది. సో నో ఇష్యూస్ ఆస్. సో మొత్తం మీద మీరు అన్ని ప్రిపేర్ అయి ఉన్నారు మేడం. నేను ఏం అడుగుతాను, వీడికి ఏ సమాధానం చెప్పాలి అని చక్కగా అసలు క్వశ్చన్ అడగక ముందే పట్టని కట్ చేస్తున్నారు. ఓకే, నేను ఆలోచించుకోవాలంటే అబద్ధం చెప్పాలంటే అయ్యో అవును మేడం, కరెక్ట్ కరెక్ట్. నిజం చెప్పాలంటే ఏం ఆలోచించక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ అవును మేడం, అంతే అంతే. సో ఇందాక మీరు అన్నట్టు బీజేపీ గురించి కనుక మాట్లాడితే, బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఏంటి, ఆ తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారా, ఏం ఆశించి జాయిన్ అయ్యారు, ఏం చేద్దాం అసలు బీజేపీలో జాయిన్? బీజేపీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు. ఎన్నిసార్లు మీట్ అయ్యారు మేడం మోడీ గారిని ఇప్పటి వరకు? నేను నా జీవితంలో లీడర్స్ చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను, లీడర్స్ అనబడే వ్యక్తులతో చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను, కానీ నరేంద్ర మోడీ గారు లాంటి లీడర్ని నేను ఇప్పటివరకు చూడలేదు, చూడలేదు, చూడబోను కూడా చెప్తాను. నా ప్రాణం ఉన్నంతకాలం నేను బీజేపీలోనే ఉంటాను, ఏ పదవి ఉన్నా లేకపోయినా, పోటీ చేసినా చేయకపోయినా, ఏం చేసినా సరే నరేంద్ర మోడీ గారు ఉన్నంతకాలం ఆయన లీడర్షిప్లో కళ్ళు మూసుకొని పనిచేయడానికి నేను రెడీ, ఏదైనా పర్లేదు, ఏ పదవి అక్కర్లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ప్రాణం ఉన్నంత వరకు ఉంటారా, నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ఉంటారా? అంటే ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటానని నేను చెప్పలేదు, రాజకీయాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోతే నేను రాజకీయాల్లో ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే నేను ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. లీడర్ అంటే ఇట్లా ఉండాలి. ఏ రోజు ఆయన నేను కూర్చున్నప్పుడు చాలా మంది లీడర్స్ ఎందుకు వచ్చాం ఏంటి ఓకే అదా చూస్తాను, ఓకే చేస్తాను, అప్లికేషన్ చూసి ఓకే అవునా ఓకే చేస్తాను అంతే. సీఎంలు కలిశాను, మినిస్టర్ని కలిశాను, కొన్ని వందల మందిని కలిశాను. ఏనాడు నేను ఒక లీడరు ఎలా ఉంది కాన్స్టిట్యున్సీ, ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి స్కీమ్స్ పెడితే వాళ్ళకి అందుబాటులోకి వస్తే, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ గురించి అని అడిగిన లీడర్ నేను ఎప్పుడు చూడలేదు. నరేంద్ర మోడీ గారు ఆఖరిలో నన్ను ఒక్కసారి అడిగారు 2018లో, ఇంత మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అడగనాను నేను అన్నారు. అడగను సార్ అంటే ఆంధ్రప్రదేశ్ కాల్లో మేరే సన్ నఫరత్ కర్తే హే, హౌ డస్ హీ కేర్. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, చిన్న స్టేట్ ఇది, బట్ ప్రతి ఒక్కళ్ళని ఒక మనిషిని మనిషిగా చూసి వ్యక్తిత్వం అయింది, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఎలా సాయం చేయగలరో అని ఆలోచించే వ్యక్తిత్వం లీడర్స్ ఊరికే పుట్టి. He is a true leader and a sense. Cheppalante elanti vyakti ante mana India ki he is a blessing ani cheppu. Endukante enta sepu naakenti ani aalochinchukune ee prapanchamlo nenu deshaniki edoti cheyalani vachina leaders evaru leru. Ayan chusanu ayana leadership lo ee padavi unna lekapoyina I'm happy. అంటే మీరు వచ్చాను పార్టీలోకి ఆయన కోసం ఉంటారు. అంటే మేడం, మేడం మీరు ఏ పదవి ఉన్నా లేకపోయినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా నొక్కి చెప్పడం ద్వారా జనాలకి చాలా మంది పెడుతున్నారు ఏంటంటే పదవి కోసం చూస్తున్నారని. నాకు పదవి అక్కర్లా, పదవి అక్కర్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే పదవి ఇస్తే నాకు మళ్ళీ రెస్పాన్సిబిలిటీ, ఇది నేను హ్యాపీగా చేసుకుంటాను. అంటే ఇప్పుడు పదవి లేకుండా మీరు ఏమైనా చేయాలంటే కుదురుతుందా మేడం, ఎవరికైనా పనులు చేయించాలి? అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సాయం కోసం వచ్చినప్పుడు మీ వంతుగా మీరు చేయాలి కదా. డెఫినెట్గా నా వరకు చేయగలిగేది చేస్తాను. ఓకే, ఎందుకంటే నాకంటూ ఒక పేరు ఉంది, నేను అడిగితే హెల్ప్ చేయగలిగే ఆఫీసర్స్ ఉన్నారు, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆఫీసర్స్ చేస్తారు, ఏ పార్టీలు ఉన్నా కూడా పార్టీలో కూడా అక్రాస్ పార్టీ లైన్స్ నాకు హెల్ప్ కావాలి అని ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉన్నారు, పదవి లేకపోయినా కూడా, ఎందుకంటే ఆ నాకు ఆ పర్సనల్ రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. ఓకే, సో దానివల్ల నాకు ఎలాంటి పదవి అన్నది అడిషనల్ అలంకారమే తప్పితే దానివల్ల పదవికి నేను అంత వాల్యూ ఇవ్వను. ఓకే, అంటే ఇప్పుడు మోడీ గారు మీతో మాటలు చెప్పారు అన్నారు, అండ్ ఆ మాటల ద్వారా అర్థమవుతుంది మిమ్మల్ని ఆయన ఒక పొలిటికల్గా ఎంత ఇష్టపడుతున్నారు, ఒక మంచి మనిషిగా ఎంత ఆప్యాయతంగా ఉన్నారు అని చెప్పి. బట్ బీజేపీలో పదవి ఆయన పక్కన పెట్టేస్తే రాబోతున్న ఎన్నికలు
23 కావచ్చు లేదా 24 కావచ్చు అప్పుడు గనక పార్టీ ఆదేశిస్తే మళ్ళీ తప్పకుండా అదే అరకు నుంచి మీరు పోటీ చేయగలరా 100% పోటీ పార్టీ ఆదేశాలు ఎలా ఉంటే దానికి లోబడి చేస్తా ఓకే అంటే హోప్ ఉందా మేడం మళ్ళీ నేను అంటే గెలుచుకో ఏమన్నా జరగొచ్చండి టుమారో ఇస్ ఆల్వేస్ అన్‌ప్రెడిక్టబుల్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఓకే ఏమన్నా జరగొచ్చు ఓకే ఇక మన ఏపీ గవర్నమెంట్ గురించి గనక మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ ఎంపీగా చేసి బయటకు వచ్చారు కాబట్టి సో 14-19లో 151 అసెంబ్లీ స్థానాలతో గెలవటం అనుకున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ప్రజెంట్ వెర్డిక్ట్ అని మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి రెండోది ఏంటంటే చెప్పాను కదా పాలిటిక్స్ లో ఏమన్నా జరగచ్చు అన్‌ప్రెడిక్టబుల్ ఓకే సో జరిగింది ఇట్స్ రియాలిటీ ఓకే ఓకే నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఈ రోజు వరకు నేను ఎప్పుడు నోరు ఎత్తలేదు ప్రభుత్వం గురించి ఏమన్నా ఇష్యూ వైజ్ మాట్లాడితే మాట్లాడతాను అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను మరీ శృతి తప్పుతుంది అంటున్నాను బట్ 10% ఏంటంటే ప్రజలు ఇచ్చిన వర్డిక్ట్ ఏమైనా సరే ప్రజలు అదే అనుభవించారు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వర్డిక్ట్ ని మనం 100% రెస్పెక్ట్ చేయాలి ఓకే ఎలా ఉంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఐ థింక్ వి ఆర్ మార్చింగ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ అంటే ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్తోమత నుంచి ప్రతిదీ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్రానికి ఎదురవుతుంది సో అది అంత మంచి అనువయ్యి కాదు రేపు పొద్దున ట్యాక్స్ పేయర్స్ మనీని ఎవరన్నా రాజకీయ నాయకులు ఇలాగ సొంత బెనిఫిట్ కోసం లేకపోతే ఇంకా పంచి పెట్టడానికి వాడేవాళ్ళు అంటే ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టడం కన్నా ఆ చారిటీ ఏదో నేనే చేసుకుంటాను మళ్ళీ దానికి ఇంకొక అంబాసిడర్ ఎందుకు నాకు కదా మేడం ఏపీలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోనేమో షర్మిల గారు ఏంటి అక్కడేమో అన్నయ్య ఇక్కడేమో చెల్లి దాని గురించి అని మాట్లాడండి ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళందరూ ఒకటే సింపుల్ అదే దట్స్ ద ఫైనల్ ఆన్సర్ అంతే ఓకే అంటే దీని మీద మీరేమి అంటే అంటారు కదా మనం గుడ్డోళ్ళం అయితే ఏమన్నా చెప్పొచ్చు ప్రజలు గుడ్డోళ్ళని నమ్మితే ఏమన్నా అంతే అంటారు ప్రజలు ఆలోచించుకోవాలి అంటే మొన్నటి వరకు మా అన్నయ్యని సీఎం చేయమని తిరిగింది ఇప్పుడు నన్ను సీఎం చేయమని అడుగుతుంది ఇక్కడ సో అక్కడ పని అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ పని చూసుకుంటాం అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మేడం మీరు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు ఏపీ విషయం పక్కన పెట్టేస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది ఇటువంటి సమయంలో ఓట్లు చీల్చడానికే పక్క ప్రణాళిక సిద్ధం చేసుకుని అంటే షర్మిల గారు కూడా జన జాగృతిలో నాకు అదే నాకైన ఎక్స్పీరియన్స్ ఆవిడ కూడా ఉంది అంతే కాకపోతే నాకు అంత ఖర్చు అవ్వలేదు ఆవిడ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చాలా సింపుల్గా చెప్పేశారు మేడం ఓకే అంటే మీ పార్టీ కానీ జనసేన కానీ సో ఏంటి పొత్తు ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు 24 నడుస్తుంది పాలిటిక్స్ మీద నేను చెప్పిన ఆన్సర్ మళ్ళీ చెప్పాలి ఇప్పుడు ఏదైనా జరగచ్చు అంటారు బిగ్ బాస్ ఎంట్రీ రాజకీయాల్లో ఏది మేడం తెలంగాణలో పోల్చుకుంటే అదే మేడం తెలంగాణలో పోల్చుకుంటే మీ బీజేపీ పార్టీ ఆంధ్రలో కొంచెం వెనకబడి ఉంది అనుకోవాలి సో ఏంటి ఇంకా బలపడాలంటే ఎటువంటి ప్రణాళికలు ఏ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు వేరే స్టేట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు కదా బీజేపీ కూడా ఎందుకంటే ఎలక్షన్స్ మన స్టేట్ లో లేవు ఇప్పుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు హైయెస్ట్ మెజారిటీ తోటి వచ్చారు సో ఆయన పాపం ఆయన పాలన ఆయన చేసుకొని ఇస్తున్నారు ప్రస్తుతం టైం వచ్చినప్పుడు బీజేపీ విల్ టేక్ ఇట్ సో మేడంతా ఏం మాట్లాడాలన్నా కొంచెం లైక్ ఇప్పుడైనా జనసేన అధినేత కళ్యాణ్ గారిని కలిశారు మేడం ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు అంటే ఎప్పుడైనా మీటింగ్ అప్పుడు కానీ లేకపోతే ఎందుకంటే మీ పార్టీ రెండు ఒకే ఉంటుంది ఇప్పుడు వరకు నేను కలిసిన 2 ఇయర్స్ లో పెద్దగా పార్టీ మీటింగ్స్ జరగలేదు నేను ఆఫీస్ బేరర్ గా లేను కాబట్టి వేరే ఆఫీస్ బేరర్ మీటింగ్ కూడా వెళ్ళాను సో ఇప్పుడు వరకు అయితే కలవలేదు ఏం చెప్తారు ఆయన గురించి లేదు ఆయనకి ఏదో చేయాలి డెఫినెట్ గా పబ్లిక్ ఏదో చేయాలన్న తపన అయితే గట్టిగా ఉంది కానీ ఆయన ఎన్నుకున్న డైరెక్షన్ చుట్టూ ఉన్న ప్రజలు అవన్నీ కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఇప్పటికీ ఉందని అనిపిస్తుంది నాకు నేను ఆయనకి 2-3 సార్లు మెసేజ్ కూడా పెట్టాను చిన్నప్పుడు టీచర్ కాలేజీలో ఫ్రెండ్స్ కొంతమంది బంక్ చేసి సినిమాకి వెళ్ళాను
అటెండెన్స్ చెప్పమంటే నేను అటెండెన్స్ చెప్పాను. ఆ ఇంగ్లీష్ టీచరు వెళ్ళిపోయిన వాళ్ళు వదిలేసి చెప్పిన వాళ్ళ పేర్లు చదివి హౌ ఇస్ ఇట్ మార్క్ ప్రెజెంట్ ఇయర్ అని అడిగింది. ఎవరు చెప్పారు నాకు చెప్తే కానీ ఇంక లెసన్ నేను చెప్పాను, ఈ క్లాస్కి ఇంక నేను ఇయర్ అంతా రానండి లేచి నించున్నాను. మా చేత ఇంపోజిషన్ రాయించింది 1 lakh times. జీవితంలో మళ్ళీ మర్చిపోలేదు. గాడ్ సేవ్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ మై ఎనిమీస్. కళ్యాణ్ గారికి ఏ మెసేజ్ పెట్టారు మేడం? రిప్లై ఏం వచ్చింది? రిప్లై ఏం వచ్చింది? రిప్లై ఏం చూసారైతే? ఓకే ఓకే. రెండు సార్లు ఈ వాటర్ గురించి చేసినప్పుడు కలుద్దాం అని అనుకున్నాను, సిచ్యుయేషన్ కలుద్దాం అని అన్నారు, కానీ ఆ రోజు ఎందుకో తనకి కుదరలేదు, నేను ఎక్కడో స్టక్ అయ్యాను, కుదరడం అవ్వలేదు, ఇంకా తర్వాత మళ్ళీ కలవలేదు. ఓకే. బట్ ఏంటంటే మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అది కొంచెం ఆయన చూసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను సక్సీడ్, బట్ ఇట్స్ ఎ లాంగ్ గోల్. అంటే పద్దాగా అడుగుతున్నా తప్పు అనుకోకండి మేడం, వైసీపీ పాలన గురించి ఓకే చెప్పారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మంత్రుల పనితీరు కానీ మాట తీరు కానీ ఆ ప్రభావం జనాల మీద కూడా పడుతుందా, లేకపోతే దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవచ్చు? అసలు ఆంధ్రప్రదేశ్లో మీరు పదే పదే అడిగారు కాబట్టి చెప్తున్నాను, కంప్లీట్గా డెమోక్రసీ చచ్చిపోయింది. అండ్ ఇంత చిల్లర చీప్ పాలిటిక్స్, అంటే బహుశా నాది చిన్న పొలిటికల్ కెరీర్ అయి ఉండొచ్చు, కానీ పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు కూడా చెప్తున్నారు, ఇంత చిల్లర రాజకీయం అన్నది ఎవరు, ఐ థింక్ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంత చిల్లర రాజకీయం అయితే చూడలేదు. ఎందుకంటే ఇంత బ్యాడ్గా మాట్లాడారు, చివరికి అసెంబ్లీలో సీఎంని బూతులు మాట్లాడటం, మీడియా ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం, అసభ్యకరమైన లాంగ్వేజ్ వాడడం, తర్వాత వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయాల్లో డెఫినెట్గా ఒకరిని ఒకరు క్రిటిసైజ్ చేసే అధికారం ఉంది, కానీ దానికి పరిమితి ఉంది. అండ్ పర్సనల్ కామెంట్స్ చేసే లెవెల్కి ఈరోజు రాజకీయం దిగజారని చాలా దురదృష్టకరం. నువ్వు పాలసీ నచ్చలేదు, పాలసీ గురించి మాట్లాడు, పరిస్థితులు బాగాలేవు దాని గురించి మాట్లాడు, సిచ్యుయేషన్స్ బాగాలేవు, రోడ్లు బాగాలేవు వాటి గురించి మాట్లాడు, జీవోస్ తప్పు వస్తున్నారు దాని గురించి మాట్లాడు, హైకోర్టులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడు, హైకోర్టులో ఇన్ని ఇష్యూస్ గురించి మెట్టుకెళ్ళి వేస్తుంది దాని గురించి మాట్లాడు, అంతేగాని చిల్లర రాజకీయం చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ ఒక ఎక్స్సీఎం అని చూడకుండా సింగులర్గా మాట్లాడడం కూడా ఒకరోజు ఎక్స్సీఎం అవుతారు. పవర్ ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి, మనం విసిరిందే మన టైప్ వస్తుంది. నాట్ ఎ గుడ్ ప్రెసిడెంట్ డెఫినెట్లీ, ఇది మంచి ప్రవర్తన కాదు. ఎవరైనా సభ్య సమాజం మనం కూడా ఈరోజు మీడియా ఛానల్స్ కూడా ఎక్కువ అట్లా ఎందుకు చూపిస్తున్నాయంటే ప్రజలు అవి చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నారు, దయచేసి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఇలాంటి అసభ్యకరమైన పర్టికులర్లీ ఇలాంటి బిహేవియర్ని మనం ఎంటర్టైన్ చేస్తే అది సమాజంలో తప్పవుతుంది. ఇలాంటి ఎంజాయ్ చేయకండి, ఖండించండి, డెఫినెట్గా ఖండించండి. అది ఎవరైనా సరే మనకు నచ్చిన వాళ్ళని నచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఖండించవలసిందే. ఓకే. ఎందుకంటే ఆ స్వతంత్రత మనకు లేదు. డెమోక్రసీలో ఏదైనా మాట్లాడచ్చు అంటే బూతులు మాట్లాడేది కాదు, ఏదైనా మాట్లాడచ్చు అంటే బూతులు కాదు. కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు పాలసీ నచ్చినప్పుడు కామెంట్ చేయండి, లైక్ అంటే మామూలుగా మీరు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి మేడం, సో ఎంపీగా కూడా చేశారు కాబట్టి మీకంటూ కొన్ని ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ ఏంటి ఈ పార్టీ ఈ పార్టీ? సో టీడీపీ కనుక చూసుకుంటే 19లో అంటే అసలు ఆ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 18 సీట్లకి పరిమితం అవటం, అంటే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మళ్ళీ వైసీపీని టీడీపీ ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వైసీపీకి బీజేపీ జనసేన పొత్తే కరెక్ట్గా ఇది పోటీ ఇస్తుంది అనుకోవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? సో మనం రేపు ఏం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎప్పుడూ ఒక రాజకీయ నాయకులు ముందుకెళ్ళకూడదు. రేపు ఏమన్నా జరగచ్చు అన్న దానికి సంసిద్ధమయ్యి అది ముందుకెళ్ళాలి. సో బీజేపీ ఒంటరిగా వెళ్ళినా కూడా, లేకపోతే జనసేనతో వెళ్ళినా కూడా, లేదు మళ్ళీ పొత్తులు పెట్టుకున్నా కూడా, ఎలా ఉన్నా కూడా మనం సంసిద్ధమై ఉండాలి. లేకపోతే వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందేమో తెలియదు కదా, టీడీపీ ఏం లేదు, బీజేపీ వైసీపీతో పెట్టుకుంటుంది. మేడం మీరు ఇప్పుడు కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు అనుకోవాలి, బీజేపీకి టీడీపీ సారీ బీజేపీకి వైసీపీకి పొత్తు అంటున్నారు కొత్తపల్లి గీత గారు. సో ఇది హెడ్లైన్స్ అయిపోద్ది మాకు.
నేను అన్‌ప్రెడిక్టబుల్ అన్నాను. ఓకే 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 ఉంటదని నేను అనల. ఓకే ఇప్పుడు వరకు నేను ఎవరికి పొత్తుంటదని అనల. ఓకే ఇప్పుడు జనసేనతో పొత్తుంది. ఓకే అంతవరకే. ఓకే అది కూడా ఆంధ్రాలో పొత్తుంది. ఇక్కడ లేదని అంటున్నాను. ఓకే సార్ ఐ డోంట్ నో, ఐ యామ్ నాట్ వెరీ ష్యూర్. ఓకే నేను బీజేపీ వర్కర్, బీజేపీ అధిష్టానం ఏది ఆదేశిస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. 100% రెడీగా ఉన్నారు. 100% ఆ ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళతో వెళ్తాం అంతే. సో పార్టీ పార్టీని అనుసరిస్తారు గానీ, సో పార్టీ ఏదంటే అది అంతే. నేషనల్ ఇది నేషనల్ పార్టీ. ఓకే నేను గల్లీ పార్టీ కాదు కదా. అవును మేడం. సో ఇప్పుడు ఇండియానే ఒక స్టేటస్ లో నిలబెట్టిన లీడర్షిప్ కింద మనం పనిచేస్తున్నాం. ప్రతి అమెరికా వెళ్ళినా కూడా ఈరోజు ఇండియన్ అని ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నారంటే నరేంద్ర మోడీ గారు కారణం. డెఫినెట్గా ఎవరెవరో ఎక్కడెక్కడ వెళ్ళి గొప్పగా చెప్పుకోండి అంటే మన పార్టీలో ఉన్న వాళ్ళు మనం వాళ్ళ మీద ఆధారపడాలి, వీళ్ళ మీద ఆధారపడాలి. ఎందుకనుకోండి టీడీపీ అంటారా, టీడీపీ గురించి మీకు వస్తాను కదా. అవును మేడం. దే విల్ హ్యావ్ దర్ ఓన్ స్ట్రాటజీ. నేను ఎలా డిసైడ్ చేస్తాను వాళ్ళు అంటే, ఇప్పుడు మీ పార్టీ విషయానికి వస్తే చాలా మంది ఉన్నారు అండ్ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బాగా చేస్తున్నారు. కానీ అక్కడక్కడ కనుక చూసుకుంటే మేడం, బీజేపీ అనగానే ఇది ఒక హిందూ పార్టీ అని ముద్ర ఎందుకు పడుతుంది? మన దేశం హిందూ దేశం కాదా? మన దేశం హిందూ దేశమే మేడం, బట్ మీ పార్టీకి ఒక రకమైన ముద్ర పట్టం. ఎందుకంటే ఏదో ఒక ముద్ర అయిపోతే అపోజిషన్ కి వాళ్ళకి ఏమి వేరే కామెంట్ చేయడానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉండదు అనుకోండి, స్కామర్ ప్రభుత్వాన్ని కామెంట్ చేయగలరా? మరి బీజేపీ ఏమని కామెంట్ చేస్తారు? పాపం ఏమి దారి లేదు. అంటే దానికి రీజన్ ఉంది. అండ్ అంతకు ముందు ఎప్పుడు తెలంగాణలో అనుకుంటా లైక్ బైబుల్ కొట్టేస్తారా, భగవద్గీత కొట్టేస్తారా, అది పెద్ద కాంట్రవర్సీ. తిరుపతి కాబట్టి అడిగారు. అంటే ఏ ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అడిగారు? ఎందుకంటే తిరుపతిలో కూడా అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్స్, యాంటీ కన్వర్షన్స్ బిల్ తీసుకురావాలని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అడిగారు. అదే మాట హిందూస్ అడిగితే హిందుత్వ పార్టీ ఎందుకు అయిపోతుంది? అంటే క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఉన్న స్వతంత్రం హిందూస్ కి ఈరోజు లేకుండా పోయిందా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ టాకింగ్ అబౌట్ హిందూస్? మనం హిందూస్ కాదా? మన హిందూ దేశం కాదా? మనం సెక్యులర్ కంట్రీ కాకపోతే ఇన్ని రిలీజన్స్ మన దేశంలో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి? ఈరోజు మనకన్నా డామినెంట్ కమ్యూనిటీకి ఎలా అవుతున్నాయి? సో మనం టాలరెన్స్ తోటి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నాకైతే ఒకటి అందిస్తుంది. మనం ఏ రోజైతే మనం ప్రౌడ్గా మన హిందూ దేశం అని చెప్పుకోగలుగుతాము, ఆ రోజే యాక్చువల్ ఇండియా ప్రాస్పర్ అవుతుంది. ఎందుకంటే మిగతా కంట్రీస్ అన్నీ ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాయి, మేము ముస్లిం దేశం, మేము క్రిస్టియన్ దేశం, మేము ఆ దేశం, ఈ దేశం. మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం అంటే మనం సిగ్గుపడుతున్నాం. మన ఆరిజిన్ హిందూయిజం కాదా? పార్టీని వదిలేసేయండి, మన ఆరిజిన్ హిందూయిజం కదా. ఈ పుణ్యభూమిలో పుట్టి మనకు మనం హిందూస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన పరిస్థితి మనం కల్పించుకున్నామంటే, ఒక పార్టీ వచ్చి మన హిందూయిజం అని గుర్తు చేయవలసి వస్తుందంటే అది మనకి చాలా అవమానకరం. ఐ ఫీల్ దట్ ఎవ్రీ హిందూ షుడ్ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సమ్ పార్టీ షుడ్ నాట్ కమ్ అండ్ టెల్ us కదా. ఓకే మేడం. మేడం గీతా గారు, కొత్తపల్లి గీతా గారు ఎక్కువ అంటే మామూలుగా ఈ పొలిటికల్గానే మేడం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలు చూస్తాం లైక్? బాగా చూస్తారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరు మేడం? ఫేవరెట్ హీరో చెప్తే బాగోలేదు. ఓకే ఓకే. చాలా మంది హీరోస్ ఉన్నారు. ఓకే 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 ఓకే. సో థ్యాంక్ యూ మేడం. సో ఎన్నో క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా, కొంచెం టెన్షన్ లోపల మేడం కొడతారేమోనని, బట్ నేనైతే సేవ్ అయ్యాను ఈరోజు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమన్నా అడుగుంటే? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో కొత్తపల్లి గీత గారు సో చాలా రోజుల తర్వాత ఈరోజు మన ముందుకు వచ్చి కొన్ని విషయాలకి అయితే ఆన్సర్ చెప్పారు. అండ్ మీకంటూ మంచి బ్రేకింగ్ న్యూస్లు అయితే బాగా వచ్చాయి అనుకుంటు నేను అనుకుంటున్నాను. సో ఆవిడ అనుకున్నట్టు, సో పార్టీతో ఐ మీన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అలానే సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి, ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి కొత్తపల్లి గీత గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.